ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవనంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం సభ్యులకు 8.5 గుంటల స్థలం ఆటో సంక్షేమ సంఘాన్ని కేటాయించినందుకు గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యల రాజేందర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పద్మానగర్ బైపాస్ రోడ్డులో ఈ నెల 30న ఉదయం ఆటో డ్రైవర్లకు అందరూ చేరుకొని ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరారు. స్థలం కేటాయించి మరియు అదే విధంగా నిధులు కేటాయించినటువంటి మంత్రివర్యులు గౌరవశ్రీ గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈ సందర్భం రాబోయే కాలంలో కూడా వారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్యులు కూడా మళ్ళీ మంత్రి పదవి రావాలని మా ఆటో కార్మిక సంఘం తరపున వారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మీ పేరు? మధ్యల రాజేందర్, కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు. ఏ సంఘాలకు లేని తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘాలకు కూడా ఎవరు కూడా ఎంత భూమి ఇచ్చేదో తెలియక మన కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘానికి మాత్రం గౌరవశ్రీ మంత్రివర్యులు 8 గుంటల జర జాగా ఇచ్చినందుకు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఆటో డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్టి సంతోషాన్ని వ్యక్తం చేసి వ్యక్తపరిచేందుకు సోమవారం నాడు మధ్యాహ్నం 11 గంటల వరకు అడ్డాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఆటో డ్రైవర్లు అందరూ ఇట్టి కార్యక్రమాన్ని వినియోగించుకొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. ఆటో కార్మిక సంక్షేమం అడ్రస్ చెప్పండి. ఇక్కడ ఇటు స్థలము మన పద్మనగర్ బైపాస్ నందు ఫవరోజ్ పక్కన ముత్యాల పోచమ్మ గుడి ప్రాంతాన ఇటు స్థలం ఉన్నది. మన వచ్చే ఆటో డ్రైవర్లు అందరూ పద్మనగర్ బైపాస్ రోడ్డుకు రావాల్సిందిగా 11 గంటలకు రావాల్సిందిగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, కరీంనగర్.